క్రమం కాకపోతే మనోర్ మధ్యాహ్నం మూడు నాలుగు ఇంటికి అనుకున్నారు వేరే చోట విగ్రహావిష్కరణలకి వీలు కావటం వలన మన బుజ్జి గారికి ముఖాసీను గారు కూడా వైజాగ్ నుంచి వచ్చారు వారికి లేట్ అయింది ఆలస్యానికి దయచేసి క్షమించండి అందరు కూడా డాక్టర్ గారు పెద్ద పెద్దలందరూ కూడా ఈ గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం ఈ కొత్తపల్లి మండలం నుంచి వచ్చిన వాళ్ళు అటు కొలపూలు మండలం నుంచి వచ్చారు మన వాళ్ళు కాకినాడ రోడ్డు నుంచి వచ్చారు ఇందాక అన్నవరం నుంచి కొంతమంది వచ్చారు ఈ కార్యక్రమానికి మన వాళ్ళు చాలా మంచి కార్యక్రమం రంగా గారి విగ్రహ నానా ఉద్దేశ్యం రంగా గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టడం అంటే మహానుభావుడు మన అందరి కోసం పేద పొరుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి అలాంటి మహానుభావుడి విగ్రహం పెట్టుకోవటం అంటే వాళ్ళని గుర్తు పెట్టుకోవటం అంటే వాళ్ళని గౌరవించడం ఇప్పుడు ఆ మహాత్మా గాంధీ గారు విగ్రహం పెడుతున్నాం అంటే ఏంటి గాంధీ గారు చేసిన మంచి పనులు గుర్తు పెట్టుకోవడం అట్లాగే రంగా గారు విగ్రహం పెట్టుకుంటున్నాం అంటే ఆయన యొక్క ఆశయాలు ఆలోచన విధానాలు ఆయన పోరాటము నచ్చే ఈ రోజు కూడా స్వచ్ఛందంగా అందరం కూడా విగ్రహాలు కానీ ఈ సందర్భంలో చెప్పచ్చో చెప్పకో తెలియదు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ కాపు సంఘం వాళ్ళు కానీ ఎవరు కూడా నాకు తెలిసి ఇంత భుజాన్ని ఇసుకొని ఇన్ని విగ్రహాలు పెడుతున్నాం లేదు ఏ మాట కామాట ఈరోజు రాష్ట్రంలో ఈ సంవత్సరం రెండేళ్లలో కొన్ని వందల నాకు తెలిసి 1000-1500 విగ్రహాలు రంగగారి విగ్రహాలు పెట్టారు ఆ పెట్టిన వాళ్ళల్లో ఎక్కువగా వెనకాల నిలబడి పనిచేసింది జనసేన క్యాడర్ నీచది ముందు నీచు రెండోది బుజ్జి గారు వారు వారు స్నేహితులు కొంతమంది కలుపుకొని మన వాళ్ళు ఎవరు ఫోన్ చేసి నేను కూడా చాలా మంది చెప్పాను మేము మాకు విగ్రహం కావాలండి మంచి బాగుండే విగ్రహం కావాలండి అంటే బుజ్జి గారు నెంబర్ ఇచ్చి ఫోన్ చేయాలంటే బుజ్జి గారు తప్పకుండా అండి నేను ఏర్పాటు చేసి పంపిస్తాను మీరు పెట్టుకోండి అని చెప్పని చాలా ఊళ్ళకి బుజ్జి గారు సహకరించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చాలా మంది రంగారు మీద అభిమానం ఉంది అభిమానం ఉంది తన అభిమానాన్ని ఎలా చూపించాలన్నది ముఖ్యం అభిమానాన్ని ఆయన ఆరోపణలు చూపిస్తున్నారు ఓకే మీరు ఆయన విగ్రహం పెట్టించి మీ అభిమానం చూపించారు విగ్రహం ఇచ్చి ఆయన అభిమానం చూపించారు ఈరోజు మన స్వతంత్ర దినోత్సవం 75 సంవత్సరాల స్వతంత్రం 75 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఈ 75 సంవత్సరాల సెలబ్రేషన్ ని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అది సంతోషంగా జరుపుకోవాలో లేకపోతే బాధ జరుపుకోవాలో తెలియదు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ అగ్రకులాల పరిపాలన ఉండేది అన్ని రాష్ట్రాల్లో రాజపూట్స్ బ్రాహ్మణులు వాళ్ళ ఆధిపత్యంతో ఉండేది మరి భారతదేశం మొత్తం కూడా తమిళనాడులో ద్రవిడ మూమెంట్ తీసుకొచ్చిన పెరియార్ రామస్వామి నాయకుడు మనోడే కాంచీరాం ఉత్తరప్రదేశ్ కాంచీరాం ఇట్లా భారతదేశంలో చాలా మంది అంబేద్కర్ గారి ఆశయాలతో జ్యోతిరావు ఫూలే గారి ఆశయాలతో అనేక రాష్ట్రాలలో బడుగు బలహీన వర్గాలు సామాజిక ఉద్యమాలు తీసుకొచ్చి అగ్ర కులాల యొక్క పెత్తనాన్ని అగ్ర కులాల యొక్క అధికార మదాన్ని పునాతోకలు చేసి పేద వర్గాలు ముఖ్యమంత్రులు అయ్యేటట్టుగా చేసుకున్నారు ఈ రోజున భారతదేశాన్ని పరిపాలన చేస్తున్న ప్రధానమంత్రి ఒక బీసీ కమ్యూనిటీ గాండ్ల క్యాస్ట్ నూనె తెలకుల నూనె గానుగులు నూనె తీసే క్యాస్ట్ వాళ్ళది టీఎమ్ముకున్న వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడంటే ఈ ఊరికే అయిపోలా సామాజిక ఉద్యమాలు పోరాటాలు చేసి త్యాగాలు చేస్తే అయ్యారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ సామాజిక ఉద్యమాలు లేవు తిరిగి దుల్లపోతుల్లా నిద్రపోతుంటాం అత్యధిక జనాభా కలిగిన కాపులు భారతదేశంలో ఎక్కడ లేనంత జనాభా ఉండే కాపులు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నారు అతిపెద్ద జాతికి ఉన్న మనం బాధ్యత తీసుకొని చైతన్యంతో ఎస్సీ బీసీ కులాన్ని చైతన్యపరిచి సామాజిక ఉద్యమం వైపు నడపాల్సిన ఈ కులం నాలుగు పక్కల విడిపోయి తను సస్సలు ఎటుబడితే అనుకొని తిని నిద్రపోవటం వల్ల ఈ రెండు రాష్ట్రాలని ఈ 75 సంవత్సరాలు ఈరోజు ఘనంగా చెప్పుకుంటున్న 75 సంవత్సరాలు ఒక 2-3 కులాలు పందికొక్కుల్లా తింటున్నాయి రెడ్డి గారు రాజు గారు చౌదరి గారు గలమ దొరగారు ఇప్పుడు దొరగారు తెలంగాణ దొరగారు వారు మరి అంటే అప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరిని తప్పు పట్టను నేను ఈ రెండు రాష్ట్రాలను తప్పట్టేది ఎవరైనా అంటే అతిపెద్ద జాతిగా ఉండి అంగబలం ఉండి కొత్త గొప్ప తెలివితేటలు ఉండి ఏమైనా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నా ఈ కులం బాధ్యత తీసుకోకపోవటం వల్ల
మనం వెనకబడిపోయి ఇలా బాధ్యత లేకుండా ఉండటం వల్ల బీసీఎస్సీ కులాలు కూడా నీరు గారిపోయి రెడ్డి గారు 20 ఎకరాలు బద్దాలేబ్బా చౌదరి గారు ఏది ఇస్తే తీసుకుందాంలేబ్బా కానీ మన వల్ల కాదు కాపులు చేతులు తీశారు మనం ఎంత మన శక్తి ఎంత అని సర్దుకున్నారు కాబట్టి ఈ 75 సంవత్సరాల సెలబ్రేషన్ ని మరి సామాజిక కోణంలో 300 కులాలలో 2 రాష్ట్రాల్లో 2-3 కులాల అధికారం అనుభవిస్తూ వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుంటూ వాళ్ళ గుత్తాధిపత్యంగా ఈ అధికారం వాళ్ళ సొంత జాగీర్ లాగా రాష్ట్రం వాళ్ళ జాగీర్ లాగా వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారంటే మరి ఈ పేద కులాలు కాపులు పేద కులాలు 75 సంవత్సరాల స్వతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకున్నామా దుర్వినియోగం చేశామా మనందరం వాళ్ళ అధికారం అనిపించి 2-3 కులాలను తిట్టను వాళ్ళని తిట్టను అవకాశం దొరికితే ఎవడైనా తీసుకుంటారు ఎవడైనా పందిగుక్కులో తింటారు అవకాశం ఇస్తున్నాం మనల్ని తిట్టుకోవాలా మనల్ని మనల్ని తప్పు మంది స్వతంత్ర భారతదేశంలో మెజారిటీ రూల్స్ ఎవరు ఎక్కువ జనాభా ఉంటే వాళ్ళు పరిపాలన చేయాలా కాపులు పేద వర్గాలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో మైనారిటీ గురి కులాలు ఎందుకు పరిపాలన చేస్తున్నాయి అది మీ లోపమే మన లోపమే మనకి చేత కాదు మనలోంచి ఇలాంటి మహానుభావుడు బలమైన నాయకుడు వచ్చినప్పుడు మంగుమీటి మోహన్ రంగగారు లాంటి నాయకుడు వచ్చిన రోజున ఆ మహానుభావుడు కాపాడుకోలేకపోయాం జైలు ఉండి పిలిపిస్తే 10 లక్షల మంది వచ్చారు మీటింగ్కి అంత చేసినోళ్ళు ఆ రోజు చూడండి ఉన్నాడా ఆ రోజు ఇంటి రామారావు ప్రభుత్వం పోరాడి నేనే ఏ రెడ్డి గారు పోరాడలా దాసనారాయణరావు ఉదయం పేపర్ పెట్టి పోరాడాడు పొంగమిడి మోహన్ రంగ గారు విజయవాడ నడిపొడ్డు నుంచి పోరాడాడు ఏ రెడ్డి గారు పోరాడలా కానీ రంగ గారు చచ్చిపోయిన తర్వాత రంగ గారిని చావును అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఎవరు రెడ్డి గారు మరి చెన్నారెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రంగ గారి పేరు చెప్పి ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకున్న వాళ్ళు కూడా మంత్రి పదవులు వచ్చినాయి రంగ గారి ఇంట్లో మాత్రం మంత్రి పదవులు ఇవ్వాలి ఎవరికి వాళ్ళ ఇంట్లో మాత్రం అంటే లోపం మంది ఒక బలమైన నాయకులు వచ్చినప్పుడు రంగ గారు బతుకుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవాడు ఆయన బతుకుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు ఆయన తర్వాత బీసీఎస్సీ కులాలు ముఖ్యమంత్రులు అయ్యేవాడు ఈ రాష్ట్రానికి దరిద్రం ఉండేది కాదు ఈ రాష్ట్రానికి కర్మ ఉండేది కాదు మిగతా పక్క రాష్ట్రాలు ఎలా పేద కులాలు పరిపాలన చేస్తున్నాయో కర్నూలు ఎవరండి విశ్వమంగళ్ళు విశ్వమంగళ్ళ గ్యాస్ ఆయన అక్కడ పోరాటం చేసింది ఆ రోజు కూడా వెళ్ళ పట్టాలు ఏమని పేదల కోసం ఆయన పోరాటం చేసింది ఆ టైంలో చదివారు ఆయన కర్నూలు ఎవరు ఒంగోలు జిల్లా నుంచి వెళ్ళాడు చెన్నైకి విశ్వ బ్రాహ్మణ మంగళ్ గ్యాస్ ముఖ్యమంత్రి ఎప్పుడు అవ్వాలి ఈ రాష్ట్రంలో ఎప్పుడు అవ్వాలా చాకలి కుమ్మరి మంగళవాళ్ళు ఎప్పుడు అవ్వాలి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మంత్రులు ఉన్నారు ఎవరన్నా ఆ కులాల నుంచి లేరు నేను వాళ్ళు ఎవరిని తిట్టున్నాం అనుభవం అధికారం అనిపించి రెడ్డి గారు చౌదరి గారిని తిట్టున్నాం బలం ఉండి జనాభా ఉండి బాధ్యత లేకుండా డబ్బులు గెట్టుబడితే అమ్ముడుపోతూ ఐకమత్యం లేకుండా ఓట్లు తీర్చుకుంటూ మన నుంచి మంచి నాయకత్వం వచ్చినప్పుడు కాపాడుకోకుండా దున్నపోతున్నా నిద్రపోతున్న కాపుల్నే తిట్టే 75 సంవత్సరాల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుకుంది కాపులే ఇప్పటికీ ఇంకా సుమోచతి అవుతూనే పెడుతున్నాం ఇప్పటికి కూడా ఈ రోజు కూడా చిరంజీవి గారు పార్టీ పెట్టారు ఆయన కోరు కాపాడుతున్నాం మీ నియోజకవర్గం మానేశారు ఎప్పట్లో గెలిపించారు మీ నియోజకవర్గం ఈ పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా ఆడాడుకోపోయి నిలబడ్డారు ఇక్కడ నిలబడి సార్ ఇక్కడ నిలబడండి సార్ మీరు అసలు ప్రచారం చేయాల్సి పనిలేదు సార్ గెలుస్తారు సార్ అదేవరం పోతే సార్ వైసీపీ 2000 ఇస్తున్నారు సార్ సార్ 1000 రూపాయలు ఇవ్వమనండి సార్ ఎవరు మన కాపులే వేరే కులాలు అడిగితే పర్వాలేదు మన వాళ్ళు అడిగింది ఆయన 2000 ఇస్తున్నారు సార్ అని ఆయన మన కోసం పోరాడుతున్నారు రా ముఖ్యమంత్రి అవుతాడు రా పార్టీ గెలిస్తే పేదలకు ఉపయోగపడతారు అంటే అందుకని సార్ 1000 రూపాయలు ఇవ్వండి సార్ వాళ్ళు 2000 ఇస్తున్నారు అలాంటి ఏదో ఒకరికి వెళ్ళి నిలబడ్డాడు ఆయన పెట్టాలి కాబట్టి ఈరోజు స్వతంత్ర దినోత్సవం ఈ పేద బరుగు బలహీన వర్గాల నుంచి అనేక మంది మహానుభావులు త్యాగాలు చేస్తే ఇందాక మన వాళ్ళు అన్నారు అయ్యా ఈ పేద కులాల నుంచి కాపు నుంచి మిగతా పేద కులాల నుంచి స్వతంత్ర పోరాటం కోసం పనిచేసిన గురించి చెప్పండి మీటింగ్ లో అంటే కన్నిగంటి హనుమంతు అల్లూరు సీతారామరాజు గారి పేరు ప్రపంచానికి వినపడుతుంది అల్లూరు సీతారామరాజు గారు ఆదర్శంగా తీసుకుంటే తెలుసా ద్వారబంధులు చంద్రయ్య గారు గోదావరి జిల్లా నుంచి బ్రిటిష్ నడిపించిన తమను తమను నడిచిన మహాయోధులు స్వతంత్ర పోరాట యోధులు ద్వారబంధాలు చంద్రయ్య గారు ఈ కాపు పేద కులాల నుంచి వచ్చినోడు
ఆయనే అల్లూరి సీతారావు రాజు గారికి ఆదర్శం. ఆయన చరిత్ర మీకు తెలుసా? పేరు తెలుసా మీకు? ఎవరన్నా లేదు. అల్లూరి సీతారామ రాజు గారిని మాత్రం మొన్న పెద్ద విగ్రహం పెట్టించుకున్నారు రాజుగారు. ఏంది ఒక శాతం ఉన్న రాజుగారు ఆయన విగ్రహం పెట్టించుకున్నారు, పార్లమెంట్ లో విగ్రహం పెట్టించుకున్నారు. మరి మీ పేరు కులాల నుంచి ఎవరన్నా మీరు పోరాటం చేసి ఒక విగ్రహం పెట్టించుకున్నారా? లేదు. మా గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు సమకాలికుడు కన్నిగంటి హనుమంతు పుల్లడి ఉద్యమాన్ని తీసుకొచ్చాడు, పెద్ద ఉద్యమాన్ని. అల్లూరి సీతారామరాజు చంపిన జనరల్ మిలిటరీ జనరల్ రోజర్ ఫోర్డ్, ఆ రోజర్ ఫోర్డ్ రే పంపించారు అలా కన్నిగంటి హనుమంతుని చంపడానికి. ఎవరి వల్ల కాల? గుంటూరు నుంచి మాచర్ల రైల్వే ట్రాక్ పడిందంటే ఆయన ఉద్యమం వల్లే. ఆయన్ని కంట్రోల్ చేయడం, ఆయన చంపడం కోసం రైల్వే ట్రాక్ వేశారు. 125 కిలోమీటర్ రైల్వే ట్రాక్ అల్లూరి సీతారామరాజు గారు ఏం చేయలా. 125 కిలోమీటర్ రైల్వే ట్రాక్ వేసి సైన్యాన్ని తీసుకెళ్లి కన్నగంటి హనుమంతు గారిని చంపి ఆ ఉద్యమాన్ని నిలువరించారు. మరి సీతారామరాజు గారు సమకాలికుడే. కన్నగంటి హనుమంతు గారి పేరు ఎంతమంది తెలుసా? ఇక్కడ కన్నగంటి హనుమంతు గారి పేరు ఇక్కడ కనీసం మన పల్నాడు జిల్లాలో పెట్టారు. ఆ పల్నాడు జిల్లా కూడా మా ముఖ్యమంత్రి గారు ఆయన పేరు గుర్తుకురాలా. 40 ఏళ్ళ నుంచి పోరాడుతున్నారు పల్నాడు వాళ్ళు, మాకు సెపరేట్ జిల్లా కావాలి, కన్నగంటి హనుమంతు గారి పేరు పెట్టాలని పట్టించుకునే లేదు. అల్లూరి సీతారామరాజు గారి అడగకుండా పెట్టారు. అంటే వీళ్ళేమో ఎన్టీ రామారావు గారు పేరు పెట్టడం సహకరిస్తారు, వాళ్ళ టీడీపీ పార్టీ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టడం సహకరిస్తారు. ఉన్నమ్మ ఉన్నమ్మకే పెట్టిందంట, లేదమ్మ పెట్టలేదంట. వీళ్ళు మాత్రం బాగానే సర్దుకుంటారు. అగ్ర కులాల వాళ్ళు ఒక్కొక్క ఇంటి నుంచి అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టారంటే పర్వాలా, ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఏ తాతగా రాస్తుంది దానాలు చేశారు, ఎవరు దానాలు చేశారు, ఎవరు రాస్తూ ఎవరికి ఇచ్చారా? మీరు అందరితో పాటు అందరితో పాటు ముఖ్యమంత్రులు చేశారు వాళ్ళు. అందరు ముఖ్యమంత్రులు పేర్లు పెట్టాలిగా, అందరు ముఖ్యమంత్రులు పేర్లు పెట్టాలి జిల్లాలకి. అందుకని కొత్తగా ఏం చేశారా? కర్నూలు జిల్లా దామోదర సంజీవయ్య భారతదేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి, కర్నూలు జిల్లాకి ఆయన పేరు పెట్టమన్నారు. రాయలసీమ అంటే రెడ్డి గారి రాజ్యం కదా, రెడ్డి గారి మనో అహంకారం ఉంటుంది కదా రాయలసీమ. మా రాయలసీమ కర్నూలు జిల్లాకి ఆడేవాడు దళితుడి పేరు పెట్టేది ఏంటి? దామోదర సంజీవయ్య ఆడేవాడు దళితుడి పేరు పెట్టింది ఏంటి? కట్టం అర్థమైందా? ఈ కోస్తా జిల్లాలో అమాయకులు ఉంటారుగా, కోస్తా జిల్లాలో మీరంతా అమాయకులు, కోస్తా జిల్లాలో బ్యాచ్ ఉన్నారుగా, అందుకని నేను పెడుతుంటారు పేర్లు తీసుకొచ్చి. వాళ్ళ జిల్లాలో దళితులు కొడుకులు ఏమైనా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కంట్రో, ఆ తర్వాత పేరు పెట్టారు రెడ్డి గారి పేర్లే. రేపు కర్నూలు జిల్లా ఇంకో రెడ్డి గారి పేరు పెట్టుకుంటారు, అనంతపురం జిల్లా ఇంకో రెడ్డి గారి పేరు పెట్టుకుంటారు. అర్థమైందా? ఇది ఈ లోపం ఎవరిది? మీదే. అత్యధిక జనాభాగా ఉండి బాధ్యత లేకుండా ఉన్న మీరే లోపము. దయచేసి చిరంజీవి గారు వస్తే అలాగే పోగొట్టాం, ఇలా పవన్ కళ్యాణ్ గారు వస్తే రెండు సార్లు ఓడగొట్టారు. ఆయన ఏమో డబ్బులు పంచారంటారు, మీ డబ్బులు తీసుకోకూడదు ఓట్లేరంటారు. మిగతా పేద కులాలేమో, మిగతా బీసీఎస్సీ కులాలు డబ్బులు తీసుకొని ఎవరికి ఓటేయాలో వాళ్ళకి వేసుకుంటున్నారు. డబ్బులు తీసుకున్నాం కదా, మాట ఇచ్చాం కదా అని వాళ్ళేమో నిలబడట్లా, ఎవరు వాళ్ళకి ఇష్టమైనవి వేస్తున్నారు. మీ కాపులు మాత్రం డబ్బులు తీసుకోవడం తప్పు, తీసుకుని డబ్బులు తీసుకొని తీసుకున్న డబ్బులు న్యాయం చేయాలంట, తీసుకున్నాం కాబట్టి ఓటేయాలండి. అసలు డబ్బులు తీసుకోవడం నేరం కదరా బాబు. వాడెవడు కురో చెప్పాడు అన్నా, 5 సంవత్సరాలు అంటే 1900 రోజులు అంటే 2000 రోజులు. వాళ్ళు ఇచ్చే 2000 రూపాయలు 1000 రూపాయలు 2000 కూడా లేదు, 2000 వేసుకో. 2000 రూపాయలు అంటే రోజుకి ఎంత పడింది? రూపాయి అడుగు. మీరెవడు కూడా తీసుకోవడమ్మా? మీరు ఎలా తీసుకుంటున్నారు రూపాయి రోజుకు? రూపాయి ఎలా తీసుకుంటారు? సిగ్గు లేదా మీకు? నన్ను అడిగారు వేరే పేద కులస్తుడు, మీరు రాజ్యాధికారం అంటున్నారు, మీ పేదకి కాపులు పేద కులాలకి, మీ వాళ్ళు అందరికన్నా ముందే చేయాల్సి డబ్బులు అడుక్కుంటున్నారే, మీకు రాజ్యాధికారం ఎక్కడి నుంచి వచ్చిద్దన్నా అని అంటే తల తీసుకెళ్ళి ఎడబెట్టాలయ్యా. అది ఇచ్చే 1000 2000 మన జీవితాలు తెల్లారితాయా, మన కుటుంబాలు బాగుపడతాయా? దయచేసి నేను పవన్ కళ్యాణ్ గారు జనసేన బీజేపీ ప్రజారాజ్యం చెప్పట్లా, ఈ కాపు పేద కులాల నుంచి ఎవడన్నా నాయకులు వస్తే, రంగ గారు ఇలాంటి నాయకులు వస్తే కాపాడుకోండి. పేద కులాల నుంచి ఎవడన్నా నాయకులు వస్తే వాణ్ణి కాపాడుకోవడానికి బలంగా ప్రయత్నం చేయండి. నేను ఈ 70 ఈ స్వతంత్ర దినోత్సవం రోజు చెప్తున్నా, ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో ఉన్న కాపులు బీసీలు ఎస్సీలు మైనారిటీలు షెడ్యూల్ ట్రైబ్ కులాలు బాయ్కాట్ రెడ్డి కమ్మ అని చెప్పని అంటారో, రెడ్డి కమ్మని ఎప్పుడైతే బాయ్కాట్ చేస్తారో ఈ రాష్ట్రం నుంచి రాజకీయాల నుంచి అప్పుడే ఈ కులాలు బాగుపడతాయి. ఆయన ఆ రోజున బాయ్కాట్ విదేశీ వస్తువులు బాయ్కాట్ చేయండి అని గాంధీ గారు ఎట్లయితే చెప్పారో అలాంటి మళ్ళీ ఇంకో స్వతంత్ర సంగ్రామం జరగాల్సిన కర్మ పట్టింది మనకి. అంత మదించిపోయారు ఆస్తులతో అధికారంతో. బాయ్కాట్ కమ్మారెడ్డి అనే మాట వాడకపోతే, అలా మాట మీద మనం నిలబడకపోతే ఈ పేద కులాలకి ఇంకొక 75 సంవత్సరాల స్వతంత్ర 150 స్వతంత్ర దినోత్సవం వచ్చినా కూడా
మీరు ఇక్కడ ఇట్లాగే ఉంటారు వాళ్ళు మాత్రం వేల కోట్ల లక్షల కోట్లకు వెళ్ళిపోతుంటారు దయచేసి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు నిలబెట్టుకోండి అందరూ ఒక మాట మీద ఉండి ముందుకు వెళ్ళండి థాంక్యూ తూర్పుగోదావరి జిల్లా మన పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం మన వాళ్ళందరూ కూడా మంగువీటి రంగా గారి విగ్రహం కార్యక్రమం పెట్టుకున్నారు మన బుజ్జి గారు వారందరూ సహకరించారు ఈరోజు ఈ ప్రాంతాల దాదాపు 3 విగ్రహాలు ఆవిష్కరణ జరిగింది స్వతంత్ర దినోత్సవం రోజున రంగా గారి విగ్రహం పెట్టాలని పనిమాలు అనుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రంగా గారు పొడుగు బలహీన వర్గాల కోసమే బతికాడు అలాంటి మహానుభావుడి యొక్క ఆశయాలతో మనందరం కూడా ముందుకే వెళ్ళి ఈ కాపు పేద పొడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్ర రాజ్యాధికారం సాధించాలని చెప్పుకోవచ్చు Thank you.